అంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి సినిమాకి రావడానికి అంటే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనేది ఇంకా రాలేదు. అంటే అలా మాట్లాడలేనండి నేను. సో ఎలా ఉండబోతుంది అంటే సినిమా ఎమోషన్స్ విషయంలో? ఓకే, ఎప్పుడు నిన్ను కోరి మజిలీ కానీ ఎప్పుడు కూడా నేను బాగా ఎమోషన్స్ చేయాలి, థియేటర్లో ఆడియన్స్ని నడిపించాలి, అలా ఎప్పుడు రాయలేదండి. రియల్గా ఓ పాయింట్ అనుకుని చుట్టూ ఆ క్రక్స్ కాన్ఫ్లిక్ట్ ఫామ్ చేసుకున్నప్పుడు రాస్తూ వెళ్ళేటప్పుడు నేను ఈ పొజిషన్లో ఉంటే ఫ్యామిలీలో ఇలా ఉన్నప్పుడు ఎలా రియాక్ట్ అయితే నేను ఎలా రియాక్ట్ అవుతాను, ఆ సర్కమ్స్టాన్స్లో ఉన్న మిగతా క్యారెక్టర్లు ఎలా రియాక్ట్ అవుతాను ఆలోచిస్తూ రాసుకుంటూ వెళ్ళిపోయాను. మేబీ నేను క్యారెక్టర్స్ని చాలా సీరియస్గా తీసుకోవడం వల్ల అవి జెన్యున్గా ఉండాలి జెన్యున్గా ఉండాలని పదే పదే అనుకోవడం వల్ల మీకు ఎమోషన్ వర్కౌట్ అయిందని నేను అనుకున్నాను. తప్ప ఎప్పుడు కూడా నేను ఎమోషన్స్ తీసేసి థియేటర్లో ఏడిపించాలని ఎప్పుడు అనుకోలేదండి. ఈవెన్ టక్ చేసేసి కూడా నేను అనుకోవట్లేదు. బట్ కథ రాసుకుంటాను, ఆ కథే ఒక ఫీలింగ్ని తీసుకొస్తే నేను సక్సెస్ అయినట్టు, అంతేనండి. దట్ ఈస్ వాట్. అలాగే ఇప్పుడు నిన్నుకోరులో మీకు చూస్తే సెకండ్ హాఫ్లో ఒక మంచి మంచి డైలాగ్స్తో ఒక ఎక్స్ట్రానరీ సీన్ ఉంటుంది నాన్నగారు ప్రీ క్లైమాక్స్లో ఆయన వాక్ చేసుకుని వచ్చినప్పుడు ఒక ఎమోషన్, కానీ అది కథలో ఆ టైంలో అలా వస్తే ఆ కథ ఫుల్ఫిల్ అవుతుందని రాశాను. నేను అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందండి. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, మీరు అడిగిన క్వశ్చన్కి ఎగ్జాక్ట్ సమాధానం ఏంటంటే నేను ఇప్పుడు ఫైనల్ కట్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇట్ కెన్ బికమ్ ఏ ఎమోషనల్ మోర్ దెన్ నిన్నుకోరి. నిన్నుకోరి కంటే ఎక్కువ ఎమోషనల్గా ఉంటుంది. ఇంకా మీకు ఎక్స్క్లూజివ్గా చెప్పాలంటే ఒక లాస్ట్ 20-25 మినిట్స్ థియేటర్ మొత్తం ఒక మూడ్తో నిండిపోద్ది, అదైతే పక్కగా చెప్పగలండి. మీరు యాక్చువల్లీ మన జగపతి బాబు గారు, నేను, ఇంకా మా అమ్మ అందరూ ఉన్న ఒక రెయిన్ సీన్ ఒకటి ఉంది. నేను డీటెయిల్స్లోకి వెళ్ళట్లు, నువ్వు కంగారు పడకు. ఆ సీన్ కనుక మీకు ఇప్పుడు చూపించి, ఒక రెయిన్ సీన్ ఉంది మీ మీ చేతికి మైక్ ఇస్తే ఆ తర్వాత క్వశ్చన్లు ఉన్నాం. ఇంకా సైలెన్సే నానిగారు, సినిమా అంతా టక్తోనే ఉంటారా, వితౌట్ టక్ కూడా కనిపిస్తారా? ఒక్క షాట్లో కూడా టక్ లేకుండా ఉండను సినిమాలో. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు నేను పొడుకోవటం అలాంటి షాట్ లుంగి కూడా టక్ అలాంటి ఏం చూపించలేదు. కాబట్టి మీరు చూసారు కదా గరగా, అదేనండి పోస్టర్ చూసారు కదా, టక్ వెనకాతల అందులో కూడా టక్. ఒక చిన్న విషయం ఉంది, అది మీరు థియేటర్ చూడండి. ఏదో టక్ క్యాచీగా ఉండడానికి అయితే నేను పెట్టలేదు టైటిల్. దర్ ఇస్ సంథింగ్ బిహైండ్ ఇట్, యూ హ్యావ్ టు వాచ్ ఇట్ ఇన్ ఫిల్మ్. షో గారు చెప్పండి, ఈ సినిమా మీరు బలరామకృష్ణులు ఇన్స్పిరేషన్తో రాస్తారనే ఇండస్ట్రీలో చిన్న టాక్ ఉంది. అసలు ఏ ఇన్స్పిరేషన్ లేదండి. ఒకవేళ వెబ్సైట్లో అట్లా రాసే వాళ్ళందరికీ నేను ఒకటే విషయం చెప్తానంటే అన్నదమ్ముల కథలు ఒక వేలకు వేలు వచ్చినాయి, అక్క చెల్లెల కథలు ఒక వేలకు వేలు వచ్చినాయి, మజిలీ కూడా వైఫ్ అండ్ హస్బెండ్, వైఫ్ అండ్ హస్బెండ్ కథ అని అనగానే 10 సినిమాలు రాస్తారు. జగపతి బాబు గారు కానీ అన్నదమ్ములు ఇద్దరికి పడదు అంటే 100 సినిమాలు రాస్తారు. కృష్ణ అని ఒకటి అంటాడు, బలరామకృష్ణ అని ఒకటి అంటాడు. దట్స్ ఎ గుడ్ థింగ్. యాక్చువల్లీ April 23rd క్లారిటీ వచ్చేస్తుంది. ఇదంతా ప్రమోషనే కదా, వచ్చిన స్టోరీస్ రాసే. నేను ఏమంటున్నానంటే అన్నదమ్ములు అనేది 80s వరకు ఉండి 80s తర్వాత చచ్చిపోలేదు. అన్నదమ్ములు ఈరోజు ఉంటారు, ఇంకో 10 సంవత్సరాల తర్వాత కూడా ఉంటారు. అది కరెక్ట్గా చెప్పాలంటే ఇండస్ట్రీలో డస్ట్ అని ఒకటి ఉంది మధ్యలో, అది వస్తూ పోతుంది. అలాంటివి ఇది కూడా అలా ఎలా చేస్తాం బ్రో? సో ఏంటంటే అదే, ఇదే కాదు చాలా, అసలు ఒక ఫిల్మ్ అనౌన్స్ చేయగానే సమంత చైతన్య వైఫ్ అండ్ హస్బెండ్కి యాక్ట్ మౌన రాగం రా, ఇది జగత్ బాబు గారు నానిగారు అన్నదమ్ముల కింద బలరామకృష్ణులు, ఇది అట్లా సరే హీరో అమాయకుడు, ఒక చాలా అమాయకుడు ఏమీ తెలియదు, ఒక హీరోయిన్ ప్రేమ చంటీరా ఇది. అంటే ఇంక ఏ క్యారెక్టర్ తెస్తామండి? అంతరిక్షంలో గ్రహాంతరవాసులకు మధ్యలో రాయలేం కదా. వీఆర్ ఇన్ పీపుల్, యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ పీపుల్ మధ్యలో రిలేషన్షిప్స్ గురించే సినిమాలు తీయాలి. ఇంకొక 100 సంవత్సరాలైనా మేము లేని తర్వాత కూడా మళ్ళీ అన్నదమ్ముల గురించి సినిమాలు వస్తాయి. అది నా సిన్సియర్ రిక్వెస్ట్. జస్ట్ బికాజ్ ఆఫ్ ఒక ఇది అన్న తమ్ముడు అనగానే దాన్ని ఒక 10 సినిమాలకు కనెక్ట్ చేసి అట్లా చేయొద్దండి. ఓవరాల్ టొటాటిలో మీరు ఫిల్మ్ అంతా చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఆ రోజు చెప్పండి. డెఫినెట్గా అది మీరు ఏం చెప్పినా కూడా వీ కెన్ మాట్లాడనుకుంటుంది అట్లీస్ట్. సో ఇది ఏ సినిమాకి దేనికి సంబంధం లేదు, ఒక ప్యూర్ ఎమోషనల్ డ్రామా, టోటాలిటీలో మీకు ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి నాని సార్, హౌ టక్ దిస్ రోల్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ యువర్ అదర్ మూవీస్ యూ హ్యావ్ యాక్టెడ్ ఇన్? టక్ జగదీష్ విషయానికి వస్తే అది ఓపెనింగ్ డైలాగ్ చెప్తే యాక్చువల్లీ క్లారిటీ వస్తుంది కదా, ఓపెనింగ్ డైలాగ్ ఇప్పుడే చెప్పకూడదేమో. సినిమా ఇప్పుడు చెప్పట్లేదు, సినిమా బిగిన్ అవ్వగానే టక్ జగదీష్ టైటిల్ మీద ఒక డైలాగ్ వస్తుంది. ఆ డైలాగే యాక్చువల్లీ నా ఆ డైలాగ్ ఫస్ట్ చెప్పాడు నన్ను కలిసినప్పుడు శివ, ఆ డైలాగ్ మీద సినిమా స్టార్ట్ అవుతుందని. ఆ డైలాగే నా పర్ఫార్మెన్స్ని, నేను ఏం చేయాలి ఈ సినిమాలో అన్నది మొత్తాన్ని డిఫైన్ చేసింది. జగదీష్ అనేవాడు మిగతా సినిమాలన్నింటిలో నాని ఏం ఫీల్ అవుతున్నాడు అన్నది మీకు కనిపించుంటుంది. శివగారు జగదీష్ అనేవాడు కనపడదు, మీరు ఫీల్ అవుతారంటే ఆడు ఫీల్ అవుతుంది. ఇది ఏంటి అన్నది మీకు చాలా క్రిస్టల్ క్లియర్గా కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. యా
శివగారు చెప్పండి. ఈ టీజర్లో నానిగారు కోడు పుంజు పట్టుకుని ఒక టైటిల్ సాంగ్ వేసుకున్నారు, అదే అవునండి అవును. ఆ ఇన్స్పిరేషన్ ఓ సూపర్ హిట్ సినిమాకి తీసుకున్నారా? అలా వైకుంఠపురంలో అవునండి అవును. అర్జున్ గారు కూడా అదే పట్టుకున్నారు. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మీకు వచ్చిన పాస్టర్ చిరంజీవి గారు దగ్గర నుంచి అందరూ ఏదో టైంలో కోడిపుంజును పట్టుకున్నోళ్ళనండి. నేను ఏమంటున్నానంటే అసలు యాక్చువల్గా సినిమా స్టార్ట్ అయింది. ఇంకొకటి, మీరు రేపు సినిమా చూస్తే పర్లేదు రండి, యాక్చువల్ మంచి క్వశ్చన్ అది. రేపు పొద్దున్న మీరు సినిమా చూస్తే అది ఏ కాంటెక్స్ట్లో వచ్చింది, ఏ టైంలో వచ్చింది అంటే అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట. ముందు దారి చూడు దుమ్ము చూడు ఒకటి వచ్చింది. ఫోక్ సాంగ్స్ అనేది మనకి చాలా రేర్. మనకేమవుతుందంటే వన్స్ ఇన్ వైల్ వచ్చే ఒక ఒక స్పెషల్ సాంగ్స్ అవి మనకు చాలా తెలుగులో. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇంకెక్కువ ఇప్పుడు టక్ జగదీష్లో సాంగ్ కానీ లేదంటే అలాలో సాంగ్ కానీ ఇంతకుముందు కృష్ణార్జున యుద్ధంలో సాంగ్ కానీ మనం ఎక్కువ ఫోక్ సాంగ్స్ ఈ మధ్య వస్తున్నాయి. మన రీసెంట్గా శర్వా సినిమాలో ఒక ఫోక్ సాంగ్ విన్నాను. యా సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ సచ్ ఎ వెల్కమ్ చేంజ్. స్లోగా మన 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 రూట్స్ని మన కల్చర్ని మనం మన సినిమాల్లో ప్రొజెక్ట్ చేయడం స్టార్ట్ చేసాం. దట్స్ ఇంకా ఇప్పుడు ఎప్పుడో సంవత్సరం తర్వాత ఇంకో సినిమాలో టక్ జగదీష్లో అలాంటి ఒక ఫోక్ సాంగ్ వింటాం కాదు. ఇది మనం రెగ్యులర్గా వినాలి. ప్రతి మంత్ ఒక ఫోక్ సాంగ్ రావాలని నిజంగా మన స్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకంటే మనం నేను ఇంతకు చెప్పాను కదా, ఎలా అయితే మన మన కల్చర్లోంచి మన నేటివిటీలోంచి వచ్చే సినిమాలు చాలా ఎక్కువ అవ్వాలి. స్లోగా ఇప్పుడు మామూలుగా జనరల్గా ఇప్పుడు థ్రిల్లర్లో ఇంకోటి ఇంకోటి రకరకాల సినిమాలు అన్ని లాంగ్వేజ్లో చేస్తుంటారు. అయితే మనం ఎవరికి వాళ్ళం మనం మన మన కల్చర్ ఏంటి, మన తెలుగులో ఉన్న మన స్పెషాలిటీ ఏంటి అనేది మన సినిమాల్లోకి రావాలి. అది ఎలా వస్తుంది? ఫోక్ సాంగ్స్తో లేదంటే ఫ్యామిలీతో మన వాల్యూస్తో మన కల్చర్తో ఇవన్నీ కథలోకి ఇన్కార్పొరేట్ చేసినప్పుడే కుదురుతుంది. అండ్ టక్ జగదీష్కి కంప్లీట్గా కుదిరింది అది. నాన్నగారు సతీష్ అండి ఈటీవీ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. అదే ఇందాక మీరు రిటర్న్ క్వశ్చన్ గురించి కూడా నాన్నగారు చెప్పిందని ఒకసారి సమ్రైజ్ చేస్తేయండి. బేసికల్గా మన తెలుగు సినిమా కదా, మనం తెలుగు నేటివిటీలో ఉంటాం. అందులో సంక్రాంతి ఎలా ప్రతి సినిమాలో ఎలా రిపీట్ అవుతుంటుందో కోడిపుంజులు కూడా వస్తుంటాయి మన నేటివిటీలో. కోడి పిల్లలు, కోడి పుంజులు మొత్తం అన్నీ వస్తూ ఉంటాయి. అది మన నేటివిటీ అండి. మన సినిమాలో మన కాంటెక్స్ట్లో కొత్త సీన్ రాసుకున్నప్పుడు అందులో మనకి మన నేటివిటీని ఎలా చెప్పాలనే దాంట్లో అది ఒక ఎలిమెంట్. మనది మన జీవితంలో కలిసిపోయిన ఎలిమెంట్ అంతే తప్ప అది ఇది రిఫరెన్స్ కాదండి. యా థ్యాంక్ యూ సార్. నాన్నగారు సతీష్ అండి ఈటీవీ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెర్సీ నేషనల్ అవార్డు వచ్చినందుకు మీకు ముందుగా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో మీరు మొదటిసారి ఎప్పుడు టక్ చేశారు? జనరల్గా ఊర్లో ఒక వ్యక్తి అంటే చదువుకున్న కుర్రోడు గారు ఊర్లో టక్ చేసుకుని తిరుగుతుంటే ఏంట్రా ఫోజ్ కొడుతున్నారు అంటారు. సో మొదటిసారి మీరు ఎప్పుడు టక్ చేశారు? దాన్ని ఆ సందర్భంలో వచ్చినటువంటి కామెంట్స్ ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే నాకు అసలు పెద్ద టక్ అలవాటు లేదండి. మీరు నన్ను 10 ఏళ్ళ నుంచి చూస్తున్నారు, నాకు పెద్ద ఈవెంట్స్లో కానీ ఎక్కడ నన్ను ఎప్పుడైనా టక్ చేసుకోవడం చూసారా? అసలు పెద్దగా అలవాటు లేదు. ఎందుకంటే నా ఫీలింగ్ ఏంటంటే ఇది చాలామందికి ఉండి ఉండొచ్చు. నేను ఎప్పుడు టక్ చేసుకున్నా సరే వెనకాల బాగానే ఉందా, సైడ్లో బాగానే ఉందా అని ఒక డౌట్ వస్తూ ఉంటుంది. మీకు వస్తుందా? అది ఎందుకో అది అలా మైండ్లో ఉండిపోయింది నాకు. అందుకే నేను ఎప్పుడు అసలు ఎప్పుడు టక్ చేయను. ఎందుకంటే ఇప్పుడు టక్ చేసుకుని లేవనుకోండి, మనం ఎలా కనపడుతుందో మనకు ఒక ఐడియా ఉంటుంది. టక్ చేసినది ఎవడో ముందున్నాడు చెప్పాలి, లేదంటే మనకు లైఫ్ సైజ్ మిర్రర్ ఉండాలి, లేదంటే ఆ లైఫ్ సైజ్ మిర్రర్లో కూడా బ్యాక్ సైడ్ కనపడదు. సో ఈ కన్ఫ్యూజన్ అంతా ఉంటుంది కాబట్టి అసలు నేను ఎప్పుడు కంప్లీట్ టక్ని అవాయిడ్ చేశాను. అయితే ఈ మధ్య టక్లో ఎక్కువ ఎందుకు కనపడుతున్నానంటే జస్ట్ సినిమా ప్రమోషన్ కోసం కాదు, మేము షూట్ చేసిన 80-90 డేస్ ప్రతిరోజు టక్ చేసుకోవడం వల్ల దాంతో నాకు ఒక కంఫర్ట్ ఏర్పడింది మెల్లగా. అంటే ఇన్ని రోజులు నా లైఫ్లో ఎప్పుడో జరగనిది. నేను అంటే ఒక సినిమా కోసం ప్రతిరోజు చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి టక్ ఎలా చేసుకుంటారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అని ఒక క్లారిటీ వచ్చింది, దాంతో ఒక కంఫర్ట్ ఏర్పడింది. సో ఇప్పుడు కాన్ఫిడెంట్గా చూసారా వెనకాల ఎలా ఉంది ఏంటి అన్నది పెద్దగా ఆలోచించకుండా కాన్ఫిడెంట్గా మాట్లాడుతుందండి.